అందరికీ నమస్తే. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని లేదా జార్ఖండ్ యొక్క రాష్ట్ర రాజకీయాలు వినూత్నమైనటువంటి దేశం. తమిళనాడు జయలలిత ఎవరైతే ఉన్నారో ఆనాడు తన ఏజెండా పెట్టుకొని అవినీతి ఆరోపణ కేసులు వచ్చినప్పుడు జైలుకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా బీహార్ ప్రాంతంలో తన మీద అవినీతి ఆరోపణలతో వచ్చినప్పుడు తన భార్యని ముఖ్యమంత్రిని చేస్తాడు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రాష్ట్రంలో. సో ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ రాష్ట్రంలో కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చంపా సోరెన్ని ముఖ్యమంత్రిని చేయటం. సో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో అతను అంటే చంపా సోరెన్ కంటే ముందు చేసిన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన శిబు సోరెన్ కొడుకు ఆ పార్టీ అధ్యక్షుడిగా హేమంత్ సోరెన్ రావటం, ఆయన మీద మనీ లాండరింగ్ అనేక అవినీతి కేసులు ఆయన మీద ఇది కావటంలో చంపా సోరెన్ అనే అతను అక్కడ రావటం, ఆ పార్టీలో ఆ పార్టీ పెట్టిన కాడ జార్ఖండ్లో పెట్టినప్పటి నుంచి అతను చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాడు. తాత్కాలిక ముఖ్యమంత్రి 5 నెలలుగా చేసిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు దిగిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఏదైతే ఉందో శిబు సోరెన్ కుమారుడిగా హేమంత్ సోరెన్ చాలా కీలక పాత్ర పోషించి ఉన్నప్పటికీ కూడా భూకుంభకోణం మనీ లాండరింగ్ కేసులో చిక్కుకుని పదవి వదులుకోవాల్సి వచ్చినప్పుడు క్రమంలోనే చంపా సోరెన్ని ఎంపీగా చేయడం జరిగింది. సో అనేక దప్పాలుగా పార్టీకి చాలా కీలకంగా ఉన్నటువంటి చంపాయి సోరెన్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో ఆయన దిగిపోవాల్సి వచ్చినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ లేదు ఆ పార్టీకి. సో ఏదైతే ఉన్నదో హేమంత్ సోరెన్ ఎవరైతే ఉన్నారో హేమంత్ సోరెన్ అటు బీజేపీ కాంగ్రెస్తో మాట్లాడుకొని లిమిటెడ్ మంత్రి ఉన్నటువంటి కాలంలో ఏదైతే ఉన్నదో 81 మంది సభ్యులు ఉన్నటువంటి జార్ఖండ్ అసెంబ్లీలో చంపేశ్వరానికి 12 మంది ఉన్నారు. ఈ క్రమంలో తాను ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ మద్దతుతోనే జేఎంఎం అధికారంలో ఉండి జార్ఖండ్ ముక్తి మోర్చే పార్టీ. సో 43 మంది సభ్యుల బలం ఉన్నటువంటి అది 81 మంది అంటే బోర్డర్లో ఉన్నది. సో ఆ విధంగా జరుగుతుంది. కాంగ్రెస్ ఆర్జేడీతో మాట్లాడే ప్రభుత్వాన్ని కూల్చేద్దామా అని అంటే అంత సాటిస్ఫైగా సంతృప్తికరంగా లేదని చెప్పేసి ఎవరైతే ఉందో చంపేశ్వరన్ ప్రత్యేకంగా ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచన ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. సో చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నప్పుడు పరిపాలన బాగానే ఉంటుంది, కానీ రాజకీయ స్థిరత ఎటువైపు దారితీస్తూ మనం చెప్పలేం. సో అందుకోసం హేమంత్ సోరెన్ అంటే శిబు సోరెన్ కొడుకు అయినటువంటి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్, సో తను మళ్ళీ రాజ్యాధికారంలోకి రావటం, చంపాయ సోరెన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాంతీయ పార్టీలు పెట్టడం, సో ఆ దేశంలో ఆ పార్టీ డివిజన్ జరిగి బలహీనపడటానికి పరిస్థితి కనపడుతుంది, లేకపోతే చంపాయ సోరెన్ స్ట్రాంగ్ అవుతాడా, లేకపోతే శిబు సోరెన్ కుమారుడైనటువంటి హేమంత్ సోరెన్ స్ట్రాంగ్ అవుతారా వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. సో కొత్త పార్టీ పెడతారనేది మనకు అర్థమవుతుంది. దీనికి మరి ఆర్జేడీ ఏం చేస్తావు, కాంగ్రెస్ ఏం చేస్తావు, బీజేపీ ఏం చేస్తావు వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. సో అస్థిర ప్రభుత్వాలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నప్పుడు అనేక రాష్ట్రాలు అవినీతి ఆరోపణలు కుంభకోణాలు ఇదవుతూ ఉన్నాయి. సో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి సో ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల యొక్క ఇదిని మేల్కొల్పుతాయి, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని లేకపోతే వాళ్ళ యొక్క వ్యవహారాల కార్యక్రమాన్ని లోకల్ పరిస్థితులను ప్రాంతీయ పార్టీలు బయట ప్రపంచానికి చెప్పగలుగుతాయి, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాయి. కానీ చాలా రాష్ట్రాల్లో చాలా ప్రాంతీయ పార్టీలు అవినీతి కుంభకోణాల్లో ఊరికిపోయి ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి మద్దతుని ఒళ్ళు మరిచిపోయి అంటారు కదా, మరిచి అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో అవినీతి ఆశ్రిత పక్షపాతం బాంధు ప్రీతికి పాల్పడుతూ ఆ విధంగా ముందుకు పోతున్న క్రమంలో ఆ రాష్ట్రాల ఆకాంక్షలు ఇదిగాక మళ్ళీ జాతీయ పార్టీలను ఆశ్రయించే పరిస్థితి కనబడుతూ ఉన్నది. కొన్ని చోట్ల రెండవ ప్రాంతీయ పార్టీ అంటే జాతీయ పార్టీలు కాకుండా రెండవ ప్రాంతీయ పార్టీలకి ఓట్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం జార్ఖండ్ రాష్ట్రం ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వాలకు నిలయంగా మారుతుందా అనేటువంటి ప్రశ్న మనకు కనపడతా ఉంది. చంపాయ చోరెన్ పార్టీ పెడతాడా, లేకపోతే కాంగ్రెస్కి మద్దతు ఇస్తాడా, ఆర్జేడీతో కలిసి ప్రయాణం చేస్తాడా, అయితే బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్తాడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇది ప్రశ్నార్థకంగా ఉంది. చాలా చిన్న రాష్ట్రాల్లో ఆయా కుటుంబ పార్టీల నుండి పాలక పార్టీలు అవినీతి వీపులో కూరుకుపోవటం ప్రజల ఆశలకి ఆకాంక్షలకి నెరవేర్చుకునే ప్రయత్నం జరగకపోగా అస్థిర ప్రభుత్వాలు రావడం వల్ల ప్రజలు ఇంకెనగబడటానికి కారణంగా
మనకు కనపడతా ఉంది. సో ప్రజలు ఏం కోరుకున్నా కూడా అభివృద్ధి అనేది చాలా ప్రధానమైన ఎజెండా కాబట్టి రాజకీయాల్లో పదవి కాంక్ష ఎంత దూరం వెళుతుందంటే సొంత అన్నదమ్ములు విడిపోయి లేకపోతే పాలి వాళ్ళు వెళ్ళిపోయి ఒకే ఇంటి పెరటోళ్ళు వెళ్ళిపోయి ఆ పార్టీలను రుణగాలు చేసినటువంటి పరిస్థితుల్ని మన రాష్ట్రంలో దేశంలో బయట దేశాల్లో మనం చూస్తాను. ఆ విధంగా ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం అయితే రాజకీయ స్థితి ఉంది, భవిష్యత్తు ఏం జరుగుతుందో చూద్దాం. మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అండి. ఎవరు ప్రజలు మనల్ని పొందుతారే, ఇటు ప్రాంతీయ పార్టీలో ఇటు జాతీయ పార్టీలు ఎవరో ఒకళ్ళు అధికారంలో వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇది ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా చిన్న రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితులు తరచూ ఉత్పన్నమవుతా ఉన్నాయి. సో మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అండి. నేను గడే పిలిచి వచ్చాను, నేను లక్ష్య ఆర్గనైజేషన్.